విజయదశమి రోజున ఈ కలయిక రాష్ట్రానికి మేలు చేసే కలయిక 2014 లో నవ్య ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు అప్రే సమర్థవంతమైన నాయకుడు కావాలని కండిషన్ లేకుండా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పలకడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వ మిత్రకి ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు ఈ వేదికమైన అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఏకంగా బంధించి 44 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు ఆ కేసులో మాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తులు మహా అంటే 36 రోజులు ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం దాంట్లో భాగంగానే పవన్ గారు అన్నాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనిలేదు పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందంట ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు 3 గంటల సేపు బోర్డర్లో ఆపేశారు దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలౌ చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళ గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలయిక నాకు ఎలాంటి సందేహం లేదు 2024 లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుంటాం దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు దానికి స్పందించాల్సిన అవసరం ఆల్రెడీ దానికి సమాధానం ఆయన చెప్పారు ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ మీటింగ్ లో ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్ లో ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కిషన్ రెడ్డి గారు అనుకుంటాను కొన్ని వాస్తవాలు చెప్పారు చాలా రోజుల తర్వాత మొన్న మధ్యన అమిత్ షాని కలిసి వచ్చారు కదా ఎవరు మన లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ నేను అమిత్ షా గారిని కలుస్తాను ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తాను అని ప్రగల్భాలు పలికాడు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి హోంమినిస్టర్ గారిని కలవలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు మాత్రం వెళ్ళి అమిత్ షా గారిని కలిశాడు ఏమండి ఏంటి పరిస్థితి అని అడిగితే మీడియా వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా చూశారుగా మీరు అమిత్ షా గారే నన్ను కవర్ చేశారు అందుకని నేను వెళ్ళి కలిశాను అని చెప్పాడు నిజం అనుకున్నారు అందరూ ఇవాళ తెలిసింది అమిత్ షా గారిని కలపమని పదే పదే ఢిల్లీలో ఉండి ప్రాధేయపడితే అనేక సార్లు అడిగితే కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేశారు అంతవరకే నా ఉద్దేశం శత్రువులు సైతం హోంమినిస్టర్ గారు కలుస్తాడు దేశ హోంమినిస్టరు అన్నారు ఎందుకు ఇలా వదలాడుతున్నా నాకు అర్థం కాలే అంతేకాదు ఆయన ఉంది ఎవరు చంద్రబాబు మన చంద్రబాబు నాయుడు గారు వదిన మన చిన్నమ్మ ఈయన పెద్దమ్మ ఆమె ఏం చెప్పింది చెప్పకుండా విషయాలు ఏవో మాట్లాడింది నిజం ఒకటి నాకు అర్థం కాల ఎవరు పిలిచారనేది అప్రస్తుతం కానీ ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుందని మాట్లాడాడు ఏ బెంచ్కి వచ్చిందని మాట్లాడాడు ఏ జడ్జిలు ఉన్నారని మాట్లాడాడు వాట్ ఈస్ దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి తప్పుడు విధానాలు మీరు డొల్లతనం బయటపడిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలాంటి విషయాలు
చేస్తూ ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అది కాదు, మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఇవాళ రాజమండ్రిలో కలిసినటువంటి కలయిక చరిత్రాత్మకమైన కలయిక అన్నాడు. ఇంత పెద్దగా కూడా అనలేదు చరిత్రాత్మకమైన కల. ఏం చరిత్రాత్మకం, నాకు అర్థం కాల. మీరు అసలు ఎప్పుడు విడిపోయారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు విడిపోయారా? కలిసే కదా పనిచేస్తుంది. 2014లో కలిసి పనిచేశారు, 2019లో కలిసి పనిచేశారు. కలిసి పనిచేయటువంటి విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చీలిపోయి అడ్వాంటేజ్ అయితే విడివిగా పోటీ చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చేయలేకోకుండా ఉండేందుకో కలిసి పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడు కలిసే ఉన్నారు కదా కమల పిల్లల్లాగా, కలిసి పనిచేస్తూ ఇవాళ ఏదో కొత్తగా కలిసినట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. మీరు కాదు, ఇంకెంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ మా పార్టీని కానీ మీరేమి చేయలేరనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించడానికి కొంత టైం పట్టవచ్చు తప్ప మరొకటి కాదు. అదేమంటే ఏమన్నారు, ప్రజల సమస్యల కోసం మేము చర్చించాం. ఏమో ఇవాళ ఎందుకు వచ్చినాయో మీకు గుర్తు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చిందో? ప్రజా సమస్యల గురించి మేము చర్చించాం అని ఏదేదో చౌకబారు ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి కలయికలను ప్రజలు హర్షించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను కాపాడేలాగా ఉంటుందో ఆ మేనిఫెస్టో, లేక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం ఉంటుందో చూద్దాం మనం. తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉత్తరం రాశారు. ఆయన రాశారో మరి ఎవరు రాశారో నాకు తెలియదు. ఆ ఉత్తరం వెలువడింది. దానిలో ఏమన్నాడు, నేను జైల్లో లేను, ప్రజల గుండెల్లో ఉన్నాను అన్నాడు. ఇది ఎంతని ఎంత సత్యం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వార్త విని 154 మంది మరణించారనేది ఎంత నిజమో, చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లో ఉన్నాడనేది కూడా అంతే నిజమనే వాస్తవాన్ని ప్రజలు గమనించమని మనవి చేస్తున్నా. జైల్లో ఉన్న ప్రతివాడు ప్రజల గుండెల్లో ఉండడనే విషయాన్ని కూడా తెలుసుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తెగులు పట్టుకుంది వాళ్ళు, తెలుగుదేశం అనే తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైంది. ఆ తెగులు ఇప్పుడు చస్తుంది. ఆ తెగుల్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు దాంతో చేరాడు తప్ప ఆ తెగులు తెలుగుదేశమే, ఈ తెలుగు రాష్ట్రానికి తెగులు, దానికి అంతిమం సంస్కారం జరగబోతుంది ఎన్నికల్లో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం.